పోడు పట్టాలు ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలపై దారుణంగా వ్యవహరిస్తుందన్నారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ స్వయం బాపురావు. వెంటనే పోడు సమస్యను పరిష్కరించకపోతే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో పోడు భూముల కోసం జైలుకెళ్లిన ఆదివాసీ మహిళల కుటుంబాలను పరామర్శించి నిత్యావసర వస్తువులు అందజేశారు. అటవీ శాఖ అధికారులు పోడు సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ స్వయం బాపురావు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలా. మీరు చెప్పిన మాటను కూడా మీరు సరిగా చేయకపోతే ఇవాళ ఈ ఎవరిని ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ ఆదివాసులను ఈ విధంగానే మేము కొనసాగుతాం, ఆదివాసులు అడవి దూరం లేదు, ఆదివాసులు పోడు వేసుకున్న భూములన్నీ లాగుతాము అంటే మీ ఫామ్ హౌస్ వదిలి రావడానికి ఆదివాసులు ఏకం కావాల్సింది.